భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సినిమా PS1 అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అయినా కూడా కలెక్షన్ల విషయంలో కుమ్మేసింది అనుకున్న దానికంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్లనే రాబట్టింది మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నయ్యన్ సెల్వన్ 1 భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా అంచనాలను అన్ని కూడా మించిపోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా తెలుగులో 2.2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు అనుకోగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 2.88 కోట్ల షేర్ ని అందుకొని కేక పెట్టించింది 5.50 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది దీంతో ఈ సినిమా మొత్తం మీద 10.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇంకా 7.22 కోట్ల షేర్ దూరంలో ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడు 26.85 కోట్ల గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో 5.50 కోట్ల గ్రాస్ కర్ణాటకలో 4 కోట్ల గ్రాస్ కేరళలో 3.20 కోట్ల గ్రాస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2.60 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ 33.10 కోట్ల గ్రాస్ మొత్తంగా 75.30 కోట్ల గ్రాస్ 38.30 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో విక్రమ్ కార్తి జయం రవి ఐశ్వర్యరాయ్ త్రిశాన్ నటించారు ఇక ఈ కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా తమిళ నేటివిటీకి చెందిన కథ ఆ పేర్లు అవి అంతా తమిళ పేర్లు అవడంతో తెలుగు వారికి కనెక్టివిటీ కాస్త తక్కువగా ఉందనేది పబ్లిక్ టాక్